మాకు న్యాయం దొరకాలి మా హక్కులు మాకు ఇవ్వాలి అంటూ మహారాష్ట్ర ఆశ మరియు గడ్ ప్రవర్తకులు డిమాండ్ చేశారు మహారాష్ట్ర ఆశ గడ్ ప్రవర్తక్ సంయుక్త కృతి సమితి వారి ఆవాహన మేరంగా మహారాష్ట్ర ఆశ మరియు గట్ ప్రవర్తక్ ఫెడరేషన్ వారి తరఫున ఆశ మరియు గట్ ప్రవర్తక యొక్క న్యాయ మరియు హక్కుల డిమాండ్ మేరకు జూన్ 15, 2021 నుండి పని బంద్ పెట్టడం జరిగింది అయితే ఇందులో జిల్లాలోని అన్ని ఆశ మరియు గట్ ప్రవర్తకులు తమ యొక్క పనులను బంద్ పెట్టి ఈ యొక్క బంద్లో సహభాగం అందించారు ఆశ మరియు గట్ ప్రవర్తకులు ఈ యొక్క ఆరోగ్యం విభాగం వారి ఇది ఎంతో మహత్వపూరితమైన భాగం ఉన్నప్పటికీ ఆయా చోటుల్లో మాత్రం వారికి చిన్న చూపు చూడడం జరుగుతుంది పనిచేసినంత వేతనం వారికి దక్కదు కరోనా మహమ్మారి ఈ కాలంలో కూడా ఆశ మరియు గట్ ప్రవర్తకులు అంటేనే ఆ యొక్క సహోదరిమణులు 8 గంటల నుండి 10 గంటల వరకు పనిచేశారు అయినా కూడా శాసనం వారి నుండి వారికి కావాల్సిన వేతనం దక్కలేదు వారితో మాత్రం ఎక్కువ పనులు చేయించుకుంటారు వారికి సురక్షా సాధనాలు కూడా అందివ్వరు సామాన్య ప్రజల మాదిరిగానే మాకు చూస్తారు ఏ మెడిక్లెయిమ్ కూడా ఇవ్వడం జరగలేదు అలా ఉన్నందుకు ప్రైవేట్ రుగ్ణాలయాల్లో లక్షల కొద్ది రూపాయల బిల్లులు వారికి నింపవలసి వచ్చింది అయితే ఎల్లప్పుడూ ప్రభుత్వం వారు ఈ యొక్క ఆశ మరియు గట్ ప్రవర్తకులపై అన్యాయమే చేస్తూ వస్తుంది అంటూ ఈ యొక్క డిమాండ్ల మేరకు ఈ యొక్క బంద్ పెట్టడం జరిగింది మాకు న్యాయం జరుపుతూ మా యొక్క హక్కుల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారు సిఫారసు చేసి మాకు న్యాయం అందించాలి అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది आशा वर्करन या गट प्रवर्तकानी तुम्ही कोरोना योग्य म्हणता पण त्यांना उपाशी ठेवता ही पद्धत बरोबर नाही आहे एका बाजूला सरकारने सांगितलं आणि आशा वर्करने जे काम केलेलं आहे ते ऐतिहासिक आहे आमच्या मागण्या का मान्य करत नाही आमची काय मागणी आहे आम्हाला सरकारी कर्मचाऱ्यांचा दर्जा द्या आम्हाला किमान जगणं एवढं पेन्शन द्या पेन्शनही द्यायला तयार नाही आता सगळ्यांनी म्हणलं की 18,000 रुपये आम्हाला किमान वेतन आणि 22,000 रुपये गटप्रवर्तकाला किमान वेतन मिळालं पाहिजे या प्रामुख्याच्या मागण्या राज्याच्या मुख्यमंत्र्याला माझी विनंती राहणार आहे तुम्ही लस करता 7,000 कोटी काढून ठेवलात केंद्राने लस तुम्हाला फ्री द्यायचं मान्य केलं मग त्याच्यातला काही पैसा या आशा वर्करवर खर्च करा